జంప్ జిలానీల గురించి మాట్లాడనరు. అయా నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కప్పలు ఉంటాయి, అవునా కదా? నా మోడల్ ఒకటే, సీనియర్ని జూనియర్ని గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. మళ్ళీ చెప్తున్నా, సీనియర్ జూనియర్ని గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ అబ్బా, ద్రవిడ యూనివర్సిటీ లాగా మంది కూడా ఒక యూనివర్సిటీ, నాయకులు తయారు చేసే పార్టీ. వైకాపాలో సగం మంది మనోలే, మనం వేసిన ఇత్తనాలే, మనం పెంచిన మొక్కే. తెలుసు కదా ఎవరి గురించి చెప్తున్నాను, మనం పెంచిన మొక్కే. అర్థమైంది కదా, మంత్రి కూడా అయ్యారు, మనం పెంచిన మొక్కే. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఎంతోమంది నాయకులు తయారు చేసినాం, జంప జిల్లాని మాకు అవసరం లేదప్పా. మేము ఇంకా రాబోయే 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పటిష్టంగా నడిపి యువ నాయకత్వాన్ని తయారు చేస్తాను, దాంట్లో మీకు సందేహం అవసరం లేదు. ఇంకో విషయము, మంగళగిరికి వచ్చేగల ఇక్కడ కొందరు అడిగారు, అక్కడ వ్యవసాయ రంగానికి పనిముట్లు ఇస్తుంది, చాలా ఖర్చుతో కూడిన పని. ప్రతిపక్షంలో అది మనం చేసే పని కానే కాదు, ఎందుకంటే చేయలేం, ఎవడు చేయలేడు, ఓపెన్గా చెప్తున్నా. కానీ అక్కడ ఏం చేసామంటే, యువతకి ఉద్యోగాలు కల్పించేదానికి యువ అనే కార్యక్రమం తీసుకుని ఆ కార్యక్రమం ద్వారా యువతకి ట్రైనింగ్ ఇచ్చినాం. ఇప్పుడు ఐటీ కుర్రోడు మాట్లాడాడు, ఎక్కడున్నాడు మనోడు, సాఫ్ట్వేర్ ప్రసాద్ గారు మాట్లాడారు, ప్రసాద్కి అవకాశం వచ్చింది. పర్లే కూర్చో ప్రసాద్, పర్లేదు, నువ్వు ఇంకో 10 మందికి ట్రైనింగ్ ఇవ్వాలప్ప, అవునా కదా? మీరు ఇంకో 10 మందికి ట్రైనింగ్ ఇవ్వండి. ఈ యువ కార్యక్రమం నేను ఇక్కడ కుప్పంలో మొదలు పెడతా, మీరు దాన్ని దత్తకు తీసుకోండి, వందలాది కుర్రోళ్ళకి ట్రైనింగ్ చేసి తప్పనిసరిగా ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పిస్తాం. ప్రసాద్, మీరు పరిశ్రమల గురించి మాట్లాడారు, ఇక్కడ స్పిన్నింగ్ మిల్ ఎవరు తీసుకొచ్చినారు, ఎవరు తీసుకొచ్చినారు? చంద్రబాబు నాయుడు గారు కదా. డైనమిక్స్ ఎవరు తీసుకొచ్చినాడు? చంద్రబాబు నాయుడు గారు. అక్కడ సెజ్లో ఇన్ని కంపెనీలు వచ్చినాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కదా. ప్లీజ్, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. వీళ్ళ అధికారంలో వచ్చిన 3 సంవత్సరాలు 8 నెలల ఒక్క పరిశ్రమ తీసుకొచ్చినారా? ఈరోజు 25,000 మంది మన నియోజకవర్గంలో పనిచేస్తున్నారంటే దానికి కారణం బాబు గారే. కానీ ఇంకా చేయాలి, దాన్ని నేకపేస్తా, ఇంకా చేయాలి. ఎస్, యుద్ధ ప్రాతిపదికంగా కుప్పానికి ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టుకుని చేస్తాము. దానికోసం ఎయిర్పోర్ట్ కూడా ఆనాడు ఎయిర్పోర్ట్ కూడా ఏర్పాటు చేద్దామని ముందరికెళ్ళాం. చాలామంది ఆరోపణలు చేశారు, లోకేష్ ఏదో భూములు పెట్టేస్తున్నాడు, లోకేష్ కాంట్రాక్ట్ కోసం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, అవునా కదా? అరెస్ట్ చేశారు నా పైన, అవునా కదా? వాస్తవం కదా. ఏమన్నా నాకు ఒక ఎకరం ఉందా ఇక్కడ, ఇప్పుడు కొన్నాం 7 అంటే 35 సంవత్సరాల తర్వాత మీ అందరి కోరిక మేరకు సొంత ఇల్లు కట్టుకుని ఇప్పుడు ఒక భూమి కొన్నాను, అంతే మాకుంది కుప్పంలో భూమి, అవునా కదా? ఎప్పుడు సర్వేసి మీ భూమి లాక్కునేందుకు నేను ప్రయత్నించలే. కానీ ఆ ఎయిర్పోర్ట్ వచ్చుంటే యాక్టివిటీ వచ్చింది కర్నూలులో, ఇప్పుడు యాక్టివిటీ మెరుగుపడింది, ఎందుకంటే బాబు గారు ఎయిర్పోర్ట్ పూర్తి చేసిన. సో అది పార్ట్ ఆఫ్ ఎకో సిస్టమ్, తప్పనిసరిగా అది కూడా పూర్తి చేస్తాం. పకడ్బందీగా ఇంకా పరిశ్రమలు కుప్పం నియోజకవర్గాన్ని తీసుకొస్తాం. అదేవిధంగా గతంలో ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మనం బీసీలకి ఇచ్చాం, ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో మీకే తెలుసు, నేను చెప్పాల్సిన అవసరంలా. ఇక్కడనే కదా రాష్ట్రం అంతా అదే